సార్, ప్రధానంగా కొన్ని స్కీమ్స్ కొన్ని ప్రాజెక్ట్స్కి సంబంధించి ఒక్కొక్క సంవత్సరాన్ని అంటే ఈ గతం రాబోయేటటువంటి సంవత్సరాన్ని లక్ష్యంగా పెట్టుకుని చెప్తూ ఉంటారు. అది రెండేళ్ళు కావచ్చు, మూడేళ్ళు కావచ్చు. కానీ ఈ బడ్జెట్ ప్రసంగంలో ఎక్కువగా వినిపించింది 2022 అనే మాట. 2022 నాటికి అందరికీ ఇళ్ళు లక్ష్యం, 2022 నాటికి రైతు ఆదాయం రెట్టింపే లక్ష్యం, 2022 నాటికి ప్రతి గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఇంటికి కరెంటు గ్యాస్. ఏంటి 2022 అనే లక్ష్యం ఏంటి సార్? అంటే ఇది మనకు 1947లో ఇండిపెండెన్స్ వచ్చింది కనుక 75 ఇయర్స్ ఆఫ్ ఇండియాస్ ఇండిపెండెన్స్. ఇప్పుడు మనం 60 ఏళ్ళలో షష్ఠి పూర్తి చేసుకుంటారు, ఈ మధ్య 50 ఏళ్ళకి ఇంకేదో పూర్తి చేసుకుంటున్నారు, 70 ఏళ్ళకి సప్తపూర్తి కూడా చేసుకుంటున్నారు, 80 ఏళ్ళకి అష్టపూర్తి కూడా చేసుకుంటున్నారు. యాక్చువల్గా అయితే ఆనవాయితీగా ఉన్నది షష్ఠి పూర్తి. సో అప్పుడు మనం 60 ఏళ్ళది కూడా జరిపాం, 50 ఏళ్ళు జరిపాం, 60 ఏళ్ళు జరిపాం. ఇప్పుడు ఏంటంటే 75 ఇయర్స్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ ఏదో ఒక టార్గెట్ పెట్టుకోవాలి కనుక పెట్టుకుంటున్నారు. అది తప్పేమి మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కానీ బడ్జెట్ ఎప్పుడు కూడా 2020 ఇయర్కే ఉంటుంది. ఈ ప్రభుత్వానికి మ్యాండేట్ 24 వరకు ఉంది, అంతవరకు 22కు పెట్టుకుంటే మన అభ్యంతరం లేపలేదు. చంద్రబాబు నాయుడుతో పంచాయతీ అదే వచ్చింది కదా, ఆయన 19 వరకు ఉంటే 29 వరకు చెప్పాడు. ఆయన పవర్ అని 19 పవరే లేదు కదా, 29 ప్రతి ఒక్క 2029 చెప్పేవారు. సో అక్కడే సమస్య. ఇప్పుడు 2024 వరకు ఏదైనా టార్గెట్ పెట్టుకోవచ్చు, అభ్యంతరం లేదు. అలా 22 పెట్టుకోవడానికి ఈ 75 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్. అయితే ఎందుకు ఈ 2022 మీద అనుమానం ఏంటంటే, మోడీకి ఏమి లక్కీ నెంబర్ ఏం కాదు, 2022 అంటే 3 కానీ, ఇది జమిలి ఎన్నికల అనేది ఒక అనుమానం జనానికి. ఎందుకంటే ఈ మధ్య కాలాన మోడీ జమిలి ఎన్నికల గురించి ఎప్పుడు మాట్లాడుతున్నాడు కనుక ఏదైనా ప్లాన్ ఉందా. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ ఈ 22 ప్రాంతంలో అంటే 7 అటు ఇటు తీసుకుంటే మీకు హర్యానా ఎన్నికలు, అలాగే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్, ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్, మా అంటే క్లస్టరింగ్ అంటే ఒక 1 ఇయర్ అటు ఇటు మొత్తం ఎగ్జాక్ట్గా 22 లేకపోయినా మీకు తమిళనాడు ఎలక్షన్స్, ఇలా చాలా రాష్ట్రాల ఎన్నికలు ఈ పీరియడ్లో వస్తాయి. సో ఈ 21-22 ఈ పీరియడ్లో వస్తాయి. సో అందువల్ల ఒక ఆ 2 ఏళ్ల పీరియడ్లో మీకు దాదాపు కీలకమైన స్టేట్స్ అన్నిట్లో వస్తాయి. సో కేరళ ఎన్నికలు ఇవన్నీ కూడా అప్పుడు వస్తాయి. కేరళ, బెంగాల్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఇలా చాలా ఎన్నికలు ఆ పీరియడ్లో వస్తాయి, బీహార్. సో అందువల్ల ఒక పెద్ద సెట్ ఆఫ్ స్టేట్స్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కనుక బహుశా పార్లమెంట్ ఎన్నికలు కూడా ముందుకు లాగి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లాంటి అసెంబ్లీలకు కూడా మధ్యంతర ఎన్నికలు పెట్టి ఓవరాల్గా జమిలీ ఎన్నికలు పెడతారా అని ఒక అనుమానం ఉంది జనానికి. సో అందుకొరకే 22 టార్గెట్ చేస్తున్నాడా అని ఒక డౌట్. కానీ బట్ వాళ్ళు అఫీషియల్గా చెప్పేది, ఇవాళ కూడా ఫైనాన్స్ మినిస్టర్ చెప్పేది ఏంటంటే, దీనికి ఈ ఇయరేమో ఇప్పుడు ఒక టార్గెట్ చెప్పేది మీకు 75 ఇయర్స్ ఆఫ్ ఇండియాస్ ఇండిపెండెన్స్, మరొక టార్గెట్ చెప్పేది 150th ఇయర్ ఆఫ్ గాంధీజీస్ బర్త్డే. అయితే ఇందులో మీకు రాజకీయాలు లేకుండా ఏవి ఉండదు. ఇప్పుడు మీకు ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్లో బసవేశ్వరుని కోట్ చేశారు. అయితే సౌత్ ఇండియన్ మనిషి కనుక లీడర్ కనుక మీరు బసవేశ్వరుని కోట్ చేశారని మాత్రమే అనుకోలేము. సో కర్ణాటకలో ఎన్నికలు ఉన్నాయి, అంటే రేపో మాపో కర్ణాటక ప్రభుత్వం పడిపోయేటట్టుంది. కర్ణాటకలో ఎన్నిక మధ్యంతర ఎన్నికలు రాబోతున్నాయని దేవగౌడ చెప్పాడు, ఎడియరప్ప. సో అందువల్ల కర్ణాటకలో బసవేశ్వరుడు బడ్జెట్లోకి వచ్చాడు, అందుకేనా బడ్జెట్లోకి బసవేశ్వరుడు ఎందుకు వచ్చాడు అనే క్వశ్చన్ వేసుకుంటే. ఎందుకంటే మీకు అంతకు ముందు కూడా మోడీ గారు లండన్లో ఉన్నప్పుడు ప్రత్యేకంగా టైం తీసుకుని బసవేశ్వరునికి వెళ్ళి ఆయన పూలదండ వేసి వచ్చారు. వారణాసిలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో కేదార్నాథ్ గుహలోకి వెళ్ళారు మోడీ గారు. దాన్ని మొత్తం దేశంలో ఉన్న కోట్లాది మంది ప్రజలు టీవీలో చూశారు వారణాసి ఎన్నికల రోజు. అంటే మోడీ ఇస్ నోన్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ టాక్టిక్స్. ఇక్కడ ఎన్నికలు జరుగుతున్న టైంలో నేపాల్లో పశుపతినాథ్ టెంపుల్లో రుద్రాక్షలు వేసుకొని కాషాయ ధారణ చేసి చేయడం తప్పు కాదు, కానీ బయటికి వచ్చి పబ్లిక్గా టీవీ కెమెరాల ముందు నిజంగానే మోడీకి కేవలం భక్తితోనైతే టీవీ కెమెరాలను ఎవరిని రావద్దు, దిస్ ఈజ్ మై పర్సనల్ యాక్టివిటీ, నో కవరేజ్ అని ఒక ఆదేశం ఇచ్చారనుకోండి, దగ్గరలో ఫోటో కెమెరాలు ఉండవు, వీడియో కెమెరాలు ఉండవు కదా, మోడీ గారు అనుమతి లేకుండా అయితే రారు కదా వాళ్ళు. మరి పర్సనల్ యాక్టివిటీని మీరు పబ్లిసిటీ కార్యక్రమంగా ఎందుకు జరుపుతున్నారు? ఇప్పుడు కేదార్నాథ్ గోలోకి వెళ్ళడము, బయటికి రావడము, మీరు పశుపతినాథ్ టెంపుల్లోకి వెళ్ళడము, బయటికి రావడము, ఇవన్నీ లైవ్ టెలికాస్ట్లు ఇచ్చి భారీగా ఎందుకు కవరేజ్ ఇస్తున్నారు? అంటే ఇట్ యూ డోంట్ వాంట్ ఇట్ టు బి ఎ పర్సనల్ యాక్టివిటీ కదా. సో దీన్ని యూ వాంట్ టు మేక్ ఇట్ ఎ పబ్లిక్ యాక్టివిటీ. పబ్లిక్ యాక్టివిటీ ఏదున్నా పబ్లిక్గానే మరి ప్రశ్నలు ఉంటాయి, ప్రైవేట్ యాక్టివిటీని ఎవరు ప్రశ్నించరు. సో పబ్లిక్ యాక్టివిటీ మీరు చేస్తున్నారు కనుక అందరి అనుమానం ఏంటంటే
ఇప్పుడు కూడా బడ్జెట్ ప్రసంగంలో బసవేశ్వరుడు రావడానికి కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామాలకు ఏదో లింక్ ఉంటుంది. అఫ్కోర్స్ తమిళ కోర్టు కూడా చేశారు ఆమె, సో పాండ్యన్ రాజుకు ఇచ్చినటువంటి కోర్టు కూడా చేశారు. అది బహుశా ఆమె తమిళ్ మదటం కనుక ఆ మేరకు చెప్పాలి, తెలుగు కూడా చెప్తుందని ఆశించాం కానీ చెప్పలేదు. బట్ దట్ ఓకే, దానికి మనం అభ్యంతరం చెప్పకూడదు, వి అప్రిషియేట్. కానీ బసవేశ్వరుడు అయితే వట్టిగానైతే రాలేదు అందులో. ఇంకా వివేకానందుడు వివేకానందుడు జనరల్ గా రావచ్చు. వివేకానందుడు పరమహంస రామకృష్ణ పరమహంస రాసిన లేఖను కూడా కోట్ చేశారు, అది జనరల్ గా రావచ్చు, పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే వివేకానందుడు ఇస్ నాట్ ఎ స్టేట్ స్పెసిఫిక్ పర్సన్ కాదు. వివేకానందుడు బెంగాలీ అయినా దేశం అంతటికి సింబల్ కదా, ఆయన ఐకాన్ కదా. గాంధీ పేరు కూడా ప్రధానంగా ప్రస్తావించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ మధ్య కాలంలో. గాంధీ గాడ్సే వివాదానికి దీనికి ఏమైనా లింక్ పెట్టి చూడాల్సిన అవసరం ఉందా? అంటే గాంధీని మొదటి నుంచి కూడా చెప్తున్నారు, ఇవాళ పార్లమెంట్ లోనే చెప్పలేదు కదా. అయితే అప్పుడు కెమెరాలు సాధ్వీ ప్రజ్ఞా సింగ్ వైపు ఫోకస్ చేసి ఉంటే బాగుండేది. సో ఆమె ఏ రకంగా రియాక్ట్ అవుతుంది, ఆమె సాక్షి అనంత హెగడే సాక్షి మహారాజ్, మరి ఇలాంటి కేసులు ఉన్నారు సాధ్వీ ప్రజ్ఞా సింగ్, మరి గాంధీ మహాత్ముని విలువల గురించి చెప్తున్నప్పుడు మరి ఆమె ఏమంటారో, మరి ఆమె ఎలా ఈ బడ్జెట్కు వ్యతిరేకంగా ఓటేస్తారో చూడాలి. రైట్ సార్, అయితే వ్యవసాయానికి సంబంధించి కొన్ని అంశాలు మాట్లాడుకోవాలి సార్. పెట్టుబడులు లేకుండా రైతులు వ్యవసాయం చేయటమే మా లక్ష్యం అన్నారు, జీరో బడ్జెట్ అనేది తీసుకొస్తామన్నారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామనేది లక్ష్యంగా పెట్టుకున్నారు, మరి ఆ రకమైనటువంటి చర్యలు ఏమైనా కనిపిస్తున్నాయి? ఇప్పుడు వ్యవసాయంలో వృద్ధి రేటు 2%, 2% వృద్ధి రేటుతో 3 ఏళ్ళలో రెట్టింపు ఎట్లయితుంది? కామన్ గణాంకాలు మినిమం అంక గణితం ఉన్నా కూడా అర్థమవుతుంది కదా సాధ్యం కాదని. అందువల్ల ఇట్స్ ఏ మేయర్ స్లోగన్. సో రెట్టింపు అవడానికి ఏ చర్యలు చెప్పారు ఇందులో? మీరు ఏమైనా గిట్టుబాటుదల గురించి ప్రస్తావించారా బడ్జెట్ ప్రసంగంలో? లేదే. మీరు వ్యవసాయ రంగంలో పెద్ద ఎత్తున ఏం చేయబోతున్నారో చెప్పారా బడ్జెట్లో? లేదే. చెప్పింది ఒకటి ఏంటిది, వ్యవసాయ రంగంలో మీరు చెప్పిన ఏకైక అంశం ఏంటి అంటే మేము ఇది మా పిఎం కిసాన్, అది కూడా ఈ బడ్జెట్లో చెప్పింది కాదు. ఎస్, బడ్జెట్లో కేటాయింపులు మాత్రమే ఉన్నాయి. పిఎం కిసాన్తోనే రెట్టింపు ఎట్లవుతుంది? ఐడియా స్కోప్ లేదు కదా. ఇప్పుడు ఎకనామిక్ సర్వే ఏం చెప్పింది, దేశంలో ఏ రంగంలో వృద్ధి రేటు మందగించింది అంటే అందులో మొదటిది అగ్రికల్చర్ చెప్పింది. అగ్రికల్చరు ట్రేడ్ ఇవే కదా చెప్పింది. సో అందువల్ల అగ్రికల్చరల్ సెక్టార్లో పెద్ద ఎత్తున సంక్షోభం ఉంది, కానీ ఆ సంక్షోభం ప్రస్తావన కూడా ఇక్కడ ఎక్కడా లేదు. నేను చెప్పినట్టు ఇంతకుముందు వ్యవసాయ రంగానికి కేటాయింపులు భారీగా పెరగలేదు, ఇరిగేషన్ రంగానికి పెరగలేదు, మరి అగ్రికల్చర్ ఇరిగేషన్ పెరగకుండా రైతుల ఆదాయం రెట్టింపు ఎట్లవుతుంది?